హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరు? బిజీగా ఉన్నారా? అందరు హ్యాపీగా ఉన్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మీ అందరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఏమేం చేశారు అంత స్పెషల్స్ నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. టుడే ఏమేం జరిగింది అనేది నా కామెంట్ సెక్షన్ లో పెట్టి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళందరూ ఫస్ట్ గా రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవాళ ఏం చేస్తున్నారు, ఏం తయారు చేస్తున్నారు అనుకుంటున్నారనమాట మీరైతే. నెక్స్ట్ నేను ఇవాళ ఏంటంటే పాలతోటి ఒకటి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. పాలతో తయారు చేస్తున్నాను ఏంటంటే పన్నీరు. మనకి పన్నీర్ అంటే చాలా ఇష్టం కదా. ఎక్కడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కువ పన్నీర్ తో చేస్తే మనకు చాలా ఇష్టంగా ఉంటాం. ఇంట్లో అయితే మనం తింటే ఎప్పుడన్నా రొటీన్ గా తినం కదా, ఎప్పుడన్నా తెచ్చుకొని పన్నీర్ కొనుక్కొని చాలా కాస్ట్ గా ఉంటుంది పన్నీర్. మనం ఎప్పుడన్నా తయారు చేసుకుంటాం కదా, మనం పన్నీర్ చాలా కాస్ట్ ఉంటుంది కదా. అందుకని మనం ఎప్పుడన్నా రెగ్యులర్ గా తెచ్చుకోలేము బయట నుంచి. అలా కాకుండా ఇంట్లోనే మనం పాలతో తయారు చేసుకుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దాంతో మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఈజీగా పన్నీర్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది ఈజీగా చూపిస్తాను అనమాట. ముందుగా మనం ఇలా పాలను అనమాట మనం ఒక బౌల్ లో తీసేసుకొని పొయ్యి మీద స్టార్ట్ చేసుకోవాలి. పాలని మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా మరగనివ్వాలన్నమాట. ఈ పాలని బాగా వెచ్చబడిస్తే సరిపోద్ది అనమాట. యాక్చువల్ గా ఇవి బాగా మరిగాక మనం లెమన్ ఉంటది కదా, మనం లెమన్ అనమాట ఈ లెమన్ ని వాటిలో పిండేస్తే మనకు పాలు విరిగిపోతాయి అనమాట. నెక్స్ట్ వన్ ఇవి ముందు పాలు కాగేదాకా మనం వెయిట్ చేద్దాం. చూడండి ఏం చేస్తున్నారు అందరు, మీ అందరు నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి పాప వచ్చేసింది, అల్లరి చేస్తుంది అనమాట. తిను ఇవన్నీ తీకేస్తుందండి అల్లరి అల్లరి. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పదంట చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ పెడతా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, నువ్వు పెడతా, హాయ్ చెప్పు, పెట్టా, హాయ్ చెప్పు, హాయ్. వాళ్ళందరూ చూపించు, నీ స్పెట్స్ చూపించు, హాయ్ నీ స్పెట్స్ చూపించు నాన్న. చూడండి తిను బాగా అల్లరి చేస్తుంది అనమాట. నైట్ అవుట్స్ అయితే తినతో బాగా ఫుల్ అనమాట. నైట్ నిద్రలే పోదు. 1 or 2 అలా అయింది ఒక్కోసారి మాకైతే తిని వల్ల నిద్రలు పోదు. నైట్ మెయిన్ మా ప్రాబ్లం ఏంటంటే తోటి బాగా నైట్స్ నిద్ర పోకుండా బాగా అల్లరి చేస్తుంది బుడ్డి. హాయ్ చెప్పు వన్ సెకండ్, హాయ్ చెప్పు, చెప్ప, హాయ్ చెప్పా ఇంకా, సరే బాయ్ చెప్పు, అయితే బాయ్ చెప్పు, బాయ్ బాయ్, వెళ్ళి పాడుకోపో. ఈ పాలు మనకు కాగిపోయింది కదా. నెక్స్ట్ ఇలా లెమన్ పీసెస్ని మనం ఇలా పిండేసుకోవాలి. ఈజీగా ఇరిగిపోతాయి అనమాట పాలు అనేది. ఒక నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోద్ది. ఈ లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. పోయి లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ పాలు విరుగుతాయి, మన పన్నీర్ రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ పన్నీర్ రెడీ అయ్యాక మనం ఇలా ఒక బౌల్ తీసేసుకొని, ఇది ఉంది కదా వడపోసేది అనమాట, దీంట్లో వడపోసేస్తే ఆ పన్నీర్ అనేది కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది కదా, అదంతా మిగిలిన లిక్విడ్ ఉంటది కదా అదంతా దీంట్లోకి వచ్చేసేసి మనకి పైన పన్నీర్ ఒకటే మిగిలిద్ది అనమాట. ఏం కావాలి? సరే చూడండి చూడు చూడు, హాయ్ చెప్పైతే ఇంకా ఎరుపున అయితే వదిలిపెట్టట్లేదు. వంటలు చేస్తున్నప్పుడు మళ్ళీ కరెక్ట్ గా వస్తుంది నా దగ్గరికి అయితే. ఇక ఏం చూపించాలి, ఏం కావాలి, ఏం కావాలి తీసుకోపు. చూడండి ఇవి పాలు ఇరిగిపోయినాయి. చూడండి ఇలా, చూడండి ఇలా ఎంత ఈజీగా ఇరిగిపోతాయి అంటే అంత ఈజీగా ఇరిగిపోతాయి అనమాట పాలు అనేది. మనం ఎప్పుడైనా పాలుగా పెట్టుకుంటే ఏదైనా కొంచెం టచ్ అయిందని కొంచెం ఇరిగిపోతాయి కదా, అలా వేస్ట్ అయిపోయినాయి కదా అని మనం పాలు పడేయకుండా ఇలా చేసుకుంటే మనకు పన్నీర్ వచ్చేస్తుంది. మనకి పన్నీర్ యూజ్ అయ్యింది, పన్నీర్ కొనే పని ఉండదు. ఇంట్లోనే పాలతో మనం ఈజీగా పాలతో పన్నీర్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెంసేపు 10 to 15 minutes ఉంచేస్తే మనం పన్నీర్ తయారైద్ది అనమాట. చూడండి కంప్లీట్ గా మనకు రెడీ అయిపోయింది పన్నీర్ లాగా రెడీ అవడానికి. ఇవన్నీ ఎక్స్ట్రా వాటర్ అనమాట. కొంచెం పాలు చిక్కడం అయితే ఇలాంటివి రావన్నమాట. ఇవి కొంచెం పాలలో ఎక్కువ వాటర్ అలా మిక్స్ చేస్తారు కదా మన పాల వాళ్ళందరూ, అందుకోసమని ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్ ఇది కంప్లీట్ గా రెడీ అయిపోయింది కదా. మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా ఒక బౌల్ పెట్టేసేసుకొని దీంట్లో వడగట్టే దాంట్లో ఇలా వేసేసుకోవాలి వాటర్ అంతా తీసేసి. చూడండి ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం పన్నీర్ అనేది. చూడండి ఇలా ఉంది కదా, మనం ఇలా వడగట్టేస్తే ఇలా చూడండి ఏ విధంగా వచ్చింది అనేది మీకు పన్నీరు. చూడండి ఇది
చూసారు కదా ఎలా ఉందో. మనం దీన్ని బాగా వడగట్టేసి వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్ లో వేసేసేయాలి. చూసారు కదా ఇదంతా మనం తీసేస్తే ఇలా వేస్ట్ వాటర్ అంతా పోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్ లో ఇదంతా మనం వేసేసుకోవాలి. ఇలా ఈ రకంగా ఇలా వేసేసుకొని మనం దీన్ని ఒక మూటలాగా కట్టేసుకోవాలి. ఇలా మూటలాగా కట్టేసి ఇలా పిండేస్తే ఎగ్జాక్ట్లీ వాటర్ అనేది ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇలా ఈ వాటర్ అంతా తీసేసేయాలి మనం. నెక్స్ట్ వన్ చూడండి, నేను ఈ క్లాత్ లో వేసేసి అంతా టైట్ గా పిండేసి వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా తీసేసా కదా. నెక్స్ట్ ఈ ప్లేట్ లో పెట్టేసి దానిపైన ఇలా వెయిటేజ్ పెట్టాలన్నమాట. ఏదైనా పెడితే దాంట్లో ఉన్న అదంతా మనకి పన్నీరు బాగా ఒక ముద్దగా తయారైపోయింది అనమాట. మాక్సిమం 4 to 6 hours దాకా ఉంచాలన్నమాట దీన్ని, అప్పుడు మనకు పన్నీర్ అనేది తయారైద్ది. చూద్దాము ఇది మనకి ఏ విధంగా తయారైందో. చూడండి ఫ్రెండ్స్, మనం 4 to 6 hours తర్వాత నేను ఇలా ఉంచేసి తీసేసాను. దాని మీద వెయిట్ అంత తీసేశాక పన్నీర్ మనకి ఈ విధంగా తయారైంది అనమాట. దీన్ని మనం పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకుంటే మనకి మన ఎగ్జాక్ట్లీ షాప్ లో అయితే ఉంటది కదా అదే విధంగా ఉంటుంది మనకి కూడా పన్నీర్ అయితే. మనం పన్నీర్ బయట కొనుక్కునే పని లేకుండా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ కొంచెం దానికి లీటర్ పాలు తీసుకున్నా, వాటర్ అవి ఇంకా కలుస్తాయి కదండి, దానికోసం నాకు కొంచెం వచ్చింది పన్నీరు. అవే మంచి వాటర్ పాలు అయితే మనం ప్యాకెట్ పాలు అలాంటివి తీసుకుంటే కొంచెం మంచి పాలు ఇంకా కొంచెం ఎక్కువ పన్నీరు వస్తుంది. చూడండి ఇలా పీసెస్ వచ్చినాయి కదా. చూడండి మీ అందరు కూడా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంత పన్నీరు వచ్చిందని. చూడండి చూడండి ఫ్రెండ్స్, పన్నీరు ముక్కలు తయారైపోయినాయి. ఇంత ఈజీగా తయారైనాయో మీ అందరూ ట్రై చేయండి. నాకు ట్రై చేసి ఏ విధంగా వచ్చినాయని నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీ అందరికి నా ఛానల్ నచ్చుతుందా లేదా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. టుడే మీకోసం పన్నీర్ చూపించాను అనమాట, నెక్స్ట్ వేరే ప్రాసెస్ లో వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.